దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దీవించును గాక. ఈ ఉదయకాలం ప్రార్థన మహాపరిశుద్ధమైన సర్వశక్తి గల దేవా యేసయ్యా, నీకు వేలాది స్తుతి స్తోత్రాలు వందనాలు గొప్ప దేవ తండ్రి. సృతులకే పాత్రుడా, సృతుల సింహాసనపైన ఆసీనుడైన దేవా తండ్రి నాయన, నీ ప్రభావంతో నింపండి, నీ రక్తం ప్రోక్షించండి ప్రభ దేవ. ప్రతిరోజు ప్రభా స్వామి దేవా, ప్రతి దినం క్షణ క్షణం ప్రభా నిన్ను కనపరచుకోవడానికి, నిన్ను మహిమపరచుకోవడానికి ప్రభువా భాగ్యం దయచేయన ప్రభ దేవ. నీ కృపచేత నీ దయచేత నడిపించండి నాయన ప్రభ. నిజమైన దేవుడు, మాట్లాడితే దేవుడు, సత్యస్వరూపి దేవుడు, ఆద్యంతం దేవుడు ప్రభా. నీ తప్ప ఇంకా వేరే దేవుడు లేదు ప్రభ దేవ. మా ప్రార్థన అనేక రోగి కొరకు, అనాథ పిల్లల కొరకు ప్రభ దేవ, విధవరాల పక్షంలో ప్రార్థన దేవ, బీద వారి పక్షంలో ప్రార్థన దేవ, లేని వారి పక్షంలో ప్రార్థన దేవ, గుడ్డి వారు, కుంటి వారు, చేయలేని వారు, కాలు లేని వారు ప్రభ దేవ, దేవా తండ్రి నాయన, నోటి మాట లేని వారు ప్రభ, చౌలు లేని వారు ప్రభ, వికలాంగ కొరకు ప్రార్థన దేవ, ముట్టండి, తాకండి ప్రభ దేవ, పరిశుద్ధాత్మ శక్తి కుమరించండి ప్రభ దేవ. యేసు నామంలో ప్రభ దేవ తండ్రి నాయన, నీ ప్రభావంతో నింపండి, నీ రక్తం ప్రోక్షించండి ప్రతి ఒక్కరొక్కరికి. విశ్వాసం పట్టి ప్రార్థన దేవ తండ్రి నాయన, యేసు నామంలో వారి విశ్వాసం పట్టి వారికి స్వస్థత చేరుగును గాక. అందుకే ప్రభా మీరు మాట్లాడుతున్నారు ప్రభ స్వామి, వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నానికి వందనాలు స్వామి. అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచుము దేవా తండ్రి నాయన. అదే గడియ వాళ్ళ కుమార్తె స్వస్థత నుండి నీ దేవునికి స్తోత్రం. భయంకర దయ్యాలు భూతాలతో నీ ప్రభ దేవ బాధపడి ఆ పిల్ల ఆ కుమార్తె వెంటనే బాగైంది ప్రభ. అందుకే మన విశ్వాసం ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప కార్యం మీరే చేయబోతున్నారు దేవా తండ్రి నాయన. ఇక్కడ పాపం అంటే ఆ పాపంకి దహించి అగ్నిండి కాల్చి ప్రభ దేవ, దేవాని పరిశుద్ధమైన ఆలయంలో ఎటువంటి పాప హృదయంతో నిండి రాకూడదు ప్రభ. నీ మాట ప్రకారం నా ఆలయంలో వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనడి, హృదయంలో పాపం పెట్టుకొని ప్రభ దేవ నీ మందిరంలోకి వచ్చిన వారు ప్రభ దేవ వాళ్ళ నీతిమంతుడు కానే కాదు ప్రభ. పాప హృదయం యేసు నామములా నిదహించి అగ్నిని కాల్చి ప్రభ, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. మిమ్మల్ని చూచేదని ప్రభ మాట ప్రభ మీరు సెలవిచ్చిన నీకు వేలాది శుద్ధి స్తోత్రాలు వందనాలు గొప్ప దేవ. శాంతి సమాధానమకర్త, ఆరోగ్యకర్త, ఆది అంతం దేవా, మా ప్రార్థన అంగీకరించండి ప్రభ. భయంకరమైన గాలి తుఫాను సునామి కొరకు ప్రార్థన దేవ ఆపండి ప్రభ. యేసు నామములో ఆగిపోవున కాక ప్రభ దేవ, మా ప్రార్థన ప్రపంచంలో వ్యాపించిన కాక దేవా. స్వస్థత సభ యేసు నామములో దేశ విదేశాల్లో జరుగుతుంది, ఇంకా జరుగిన కాక ప్రభ దేవ. గొప్ప ఆశీర్వాదం దయచే, మీరు ఎక్కడ నడిపిస్తున్నారు అక్కడ నేను పోతున్నాను నాయన ప్రభు, సహాయం చేయండి. శాంతి సమాధానం నమ్మది కొరకు ప్రార్థన దేవ. ఇప్పుడు ఇదే కాలం ప్రార్థన, ఎవరెవరి ప్రార్థన వింటున్నారు, ఎవరెవరి ప్రార్థన నమ్ముతున్నారు, విశ్వాసంతో గ్రహించుకుంటున్నారు, వాళ్ళ కార్యం సఫలం చేయండి. సఫలమున్న కాక, దీవింపడిన కాక, ఆమెన్ చెప్పండి, ఆశీర్వాదం వచ్చిన కాక యేసు నామములో నీ ప్రభావంతో నింపండి. హాస్పిటల్లో ఉన్న వారికి స్వస్థత దయచే, జైల్లో ఉన్న వారికి విడిపించండి యేసు నామములో, పోలీస్ స్టేషన్లో కేసు నుంచి విడిపించండి ప్రభ దేవ తండ్రి నాయన. ఇంకా సాతాను శోధన నుండి విడిపించండి, చేతబడి శక్తితోని విడిపించండి, మాంత్రిక తాంత్రిక శక్తి నుండి విడిపించండి. ఎవరు చేసిన వారికి ప్రభ మీ చేతికి అప్పగించున్నాన ప్రభ దేవ. ఎవరెవరి మీద ఇట్లాంటి ప్రభావం ఉన్నా ఈరోజు ఈ గడియ ఈ క్షణం ఈ ప్రార్థన శక్తి ద్వారా అన్ని ప్రభ దేవ తండ్రి నాయన లయమవున కాక, యేసు నామములో వెంటనే స్వస్థత కలిగిన కాక ప్రభ దేవ. నీ ప్రభావంతో నింపండి, నీ రక్తం ప్రోక్షించండి, పరిశుద్ధాత్మ శక్తి చేత ద్వారా నింపండి, ప్రతి దురాత్మ చీకటి శక్తి బంధించండి, అవసరత ఉన్నవారికి అవసరత తీర్చివ్వడను కాక, నీ ఆత్మతో నింపడను కాక. అద్భుతాల కార్యం, మహత్కార్యం, నీ దర్శనాల కార్యం దేవా, ప్రవచనాల కార్యం, గొప్ప గొప్ప కార్యం చేరుగను కాక. ప్రతిరోజు జరుగుతుంది ప్రభా, ఇంకా జరిగించండి. ఎవరెవరు ప్రభా ప్రార్థన ద్వారా అడుగుతున్నారు ప్రభా దేవా,
నీ దాసరాల ద్వారా ప్రభు వాళ్ళకు బయలుపరిచి ప్రభు మీరు చూపిస్తున్నారు నీకే వందనాలు స్వామి నువ్వు మే చూపిస్తే నేను చెప్పగలతా ప్రభు నువ్వు చూపిలేదు అంటే నేను చెప్పలేదు ప్రభు స్వామి ఇంకా నీ ఆత్మతోని నా పైన నీ అభిషేకం చేయండి నీ ఆత్మతోని అభిషేకం చేయండి ప్రభు నమ్మిన వారికి సాధ్యం నమ్మలేని వారికి అసాధ్యం కన్నున్న చూడనగాక చెవులున్న వారు వినగాక నోటిలో